పల్నాడు జిల్లాలో సీఈఓ ముఖేష్ కుమార్ మీనా, ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పర్యటించారు. నరసరావుపేట అల్లర్లపై సమీక్షించారు. కౌంటింగ్ రోజు పటిష్ట భద్రతతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ సమయం సమీపిస్తున్న వేళ ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. అనకాపల్లి జిల్లా అచితాపురం మండలం ఎస్ఈజెడ్ కాలనీలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 79 బైక్లు, 2 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. ఏపీసీఎస్ జవహర్ రెడ్డి టార్గెట్ గా జనసేన నేత మూర్తి యాదవ్ మరోసారి ఆరోపణలు గుప్పించారు. సీఎస్ అండ్ కో బీసీ ఎస్సీ ఎస్టీలను భయపెట్టి అసైన్డ్ భూములను దోచుకున్నారన్నారు. వైసీపీ నేతల అక్రమాలకు అంతే లేదని దేవినేని ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు ప్రజలు బుద్ధి చెప్పబోతున్నారన్నారు. టీడీపీ నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారని చంద్రగిరి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ఆరోపించారు. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజును ఆయన కలిశారు. 37 మంది టీడీపీ నేతలు శ్రేణులపై అక్రమంగా కేసులు పెట్టారని ఫిర్యాదు చేశారు. జగన్ ఆదేశాలతోనే ఏపీలో దాడులు జరుగుతున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆరోపించారు. పోలింగ్ తరువాత ఏపీలో ప్రభుత్వ వ్యవస్థ అస్తవ్యస్తమైందన్నారు. తెలంగాణ అంటేనే రాజరికానికి వ్యతిరేకమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్లో పాల్గొన్న ఆయన అత్యంత పారదర్శకంగా తన పాలన సాగుతోందన్నారు. ప్రత్యర్థి పార్టీలకు విమర్శించే అవకాశం ఇవ్వడం లేదని, స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగాయన్నారు. పిచ్చోడి చేతిలో రాయిలాగా మారింది తెలంగాణలో పరిపాలన అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. కాకతీయ తోరణం చార్మినార్ అంటే అది రాచరిక పోకడనా అని ప్రశ్నించారు. సీఎం మంత్రులకు రాష్ట్ర గీతంలో ఏముండదో తెలుసా అని నిలదీశారు. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత బెయిల్ పిటిషన్పై వాదనలు ముగిశాయి. లిక్కర్ కేసులో సిబిఐ, ఈడీలు వాదనలు వినిపించాయి. లిక్కర్ కేసులో వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది. ఇంటెలిజెన్స్ ఏఎస్పీ భుజంగరావు స్టేట్మెంట్లో సంచలన విషయాలు వెల్లడించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్లో కేటీఆర్పై విమర్శలు చేసిన వారి ఫోన్లు ట్యాప్ చేశామన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. భూ కబ్జా ఆరోపణలపై మొకిలా పోలీస్ స్టేషన్లో ఆయనపై కేసు నమోదైంది. మొత్తం 7 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. చిన్నారులను విక్రయిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో మొత్తం 16 మంది చిన్నారులను కాపాడినట్లు చెప్పారు సిపి తరుణ్ జోషి. ఇందులో ఇతర రాష్ట్రాలకు చెందిన చిన్నారులు కూడా ఉన్నట్లు వెల్లడించారు. తెలంగాణలో పలు ఆర్టీఏ కార్యాలయాలపై ఏసీబీ దాడులు నిర్వహించింది. మలక్పేట్, కొండాపూర్, టోలీచౌకీ, ఖైరతాబాద్, నాగోల్, మహబూబ్ నగర్, సిద్దిపేట్, నల్గొండ, కరీంనగర్ ఆర్టీఏ ఆఫీసుల్లో సోదాలు చేశారు. హైదరాబాద్లో ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అక్కడ బాంబు ఉన్నట్లు పోలీస్ కంట్రోల్ రూమ్కి ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. దీంతో ప్రజాభవన్కు చేరుకున్న బాంబు స్క్వాడ్ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేసింది. చివరికి ఇది ఆకితాయిలు చేసిన పనిగా పోలీసులు నిర్ధారించారు. నిజామాబాద్ జిల్లాలో స్కానింగ్ సెంటర్ల ఆగడాలు శృతి మించుతున్నాయి. ఆపద సమయంలో ఆసుపత్రులకు వచ్చే రోగులను పీల్చి పిప్పి చేస్తున్న సెంటర్లు క్యూ కట్టారు. వర్షాకాలం ప్రారంభమవుతున్నా విత్తనాలు మాత్రం సరిపడా అందడం లేదన్నారు రైతులు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి విత్తనాల కోసం రైతులు మళ్లీ ఆందోళనకు దిగారు. జిల్లాకు 27,000 ప్యాకెట్ల రాసి 659 రకం విత్తనాలు వచ్చాయన్న సమాచారంతో విత్తన దుకాణాల వద్ద రైతులు క్యూ కట్టారు. స్టాక్ లేదని యజమానులు తెలపడంతో రైతులు వాగ్వాదానికి దిగారు. తెలంగాణలో నకిలీ విత్తనాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. రామగుండం, చెన్నూరు దగ్గర అక్రమంగా తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేశారు. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఉత్తర దక్షిణ భాగాలను కలుపుతూ డంబెల్ ఆకారంలో సరికొత్త ఇంటర్చేంజ్లను నిర్మించేందుకు కసరత్తు చేస్తోంది.
సంక్షేమంతో పాటు అభివృద్ధి పాలనా సంస్కరణలకు ఎన్టీఆర్ బాట వేశారని చంద్రబాబు ట్వీట్ చేశారు. తెలుగు జాతి కీర్తి కిరీటం ఎన్టీఆర్ అని నారా లోకేష్ అన్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళులు అర్పించారు. రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన మహనీయుడు ఎన్బంధాన్ని గుర్తు చేసుకుంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. ఎన్టీఆర్ ఒక యుగ పురుషుడని టీడీపీ నేత రఘురామకృష్ణరాజు అన్నారు. సినీ రంగంతో పాటు తెలుగు నాట ఒక రాజకీయ ప్రభంజనం సృష్టించారని చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు వైభవంగా జరిగాయి. ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు టీడీపీ నేతలు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. సినీ రాజకీయ రంగాల్లో ఎన్టీఆర్ శైలి అజరామరమని పవన్ అన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు కృషి చేస్తామని ప్రధాని మోదీ అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు జయంతి సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు ఘనంగా నివాళులర్పించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనకాపల్లి జిల్లా మాడుగులలో పండుగల ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరిగాయి. సినీ రాజకీయ రంగాల్లో చరిత్ర సృష్టించిన కారణ జన్మలు ఎన్టీఆర్ అని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ కొనియాడారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెన్నహొబిలం క్షేత్రంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మడుగుతెరు రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. భక్తులు గోవింద నామస్మరణ నడుమ వైభవంగా జరిగింది. ఒంగోలు జిల్లా మాటూరులో రోటరీ కళా పరిషత్ 14వ జాతీయ స్థాయి నాటిక పోటీలు ప్రారంభమయ్యాయి. నాటికలలో నటనతో పాటు వాస్తవికతకు అద్దం పట్టే ప్రదర్శనలు ఉంటాయని కళాకారులన్నారు. మండి బిర్యానీ తిని ఆసుపత్రి పాలైంది ఓ కుటుంబం. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో జరిగింది. షాద్నగర్ పరిధిలోని అప్పరెడ్డిగూడ గ్రామానికి చెందిన కావాలి నరేందర్ తన పెళ్లి రోజు ఉందని షాద్నగర్ లో సాయిబాబా ఫ్యామిలీ రెస్టారెంట్ లో కుటుంబ సభ్యులతో కలిసి మండి బిర్యానీ తిన్నారు. యాదాద్రి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం ముక్తాపూర్లో కల్తీపాలు కలకలం రేపింది. సన్న ప్రశాంత్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. 60 లీటర్ల కల్తీపాలు, హైడ్రోజన్ పరాక్సైడ్, మిల్క్ పౌడర్ను సీజ్ చేశారు. విజయనగరం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. జాగారం వద్ద గోస్తని నదికి చెందిన చెక్డామ్లో విహారయాత్రకు వెళ్లిన ఆరుగురిలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. శ్రీకాకుళం కింతలి మిల్లు జంక్షన్ రోడ్డు ప్రమాదం జరిగింది. 16వ జాతీయ రహదారిపై ఐరన్ ఓర్తో వెళ్తున్న లారీ డివైడర్ను ఢీకొట్టింది. లారీ డ్రైవర్తో పాటు మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అల్లూరి జిల్లా దాకుడు గ్రామంలో తాటాకు పాక తగలబడింది. ఈ ప్రమాదంలో 2 బైక్లు దగ్ధమయ్యాయి. హైదరాబాద్లో ఓ కుక్క చేసిన పని అందరినీ ఆకట్టుకుంటోంది. యజమాని కర్రలతో పంపే ప్రయత్నం చేసినా బయటకు వెళ్లకుండా కుక్క ఇంట్లోనే మకాం వేసింది. దాంతో అతను 100కు డయల్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో వారం రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్న నేపథ్యంలో తెలంగాణలో ప్రాజెక్టుల వద్ద మరమ్మతులు చేపడుతున్నారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద వరద గేట్ల మరమ్మత్తు పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈసారి ఎన్నికల ఫలితాలు దేశానికి కొత్త మార్గాన్ని సూచిస్తాయని ప్రధాని మోదీ అన్నారు. కొందరికి ఇవే ఆఖరి ఎన్నికలంటూ విపక్షాలపై సెటర్లు వేశారు. దాన్ని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో మధ్యంతర బెయిల్ను పొడిగించాలని కేజ్రీవాల్ పిటిషన్పై అత్యవసర విచారణను సుప్రీం వెకేషన్ బెంచ్ తిరస్కరించింది. ఈ కేసుపై ఇప్పటికే చర్చలు జరిగాయని, తీర్పు రిజర్వ్లో ఉందని తెలిపింది. తదుపరి చర్యలపై సీజేఐ నిర్ణయం తీసుకుంటారని పేర్కొంది. విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను ఎమర్జెన్సీ డోర్ ద్వారా దించేశారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు తెలిపారు. తమిళనాడు తిరుప్పూరు జిల్లాలో ముస్లింలు మత సామరస్యాన్ని చాటారు. స్థానికంగా హిందువుల వినాయకుడి మందిరం నిర్మాణానికి జమాత్ మసీదు నిర్వాహకులు 3 సెంట్ల స్థలాన్ని ఉచితంగా అందజేశారు.
కొత్త శకానికి నాంది పలుకుతూ ఇస్రో చేపట్టిన తొలి ప్రైవేట్ రాకెట్ అంతరిక్ష ప్రయోగం చివరి నిమిషంలో వాయిదా పడింది. అగ్నిబాన్ ప్రయోగం సాంకేతిక కారణాలతో వాయిదా వేసినట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. చెస్ క్రీడలో తమ అకాడమీ విద్యార్థులు వరల్డ్ టాపర్స్ గా ఉన్నారని, రానున్న రోజుల్లో ఇండియా తరఫున మెడల్స్ సాధించి దేశానికి ఖ్యాతి తీసుకొస్తారని ఏకాగ్ర చెస్ అకాడమీ సీఈఓ సందీప్ నాయుడు అన్నారు. హైదరాబాద్ ఐక్యూ అకాడమీ నిర్వహించిన సమ్మర్ క్యాంపులో తమ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచినట్లు తెలిపారు. నిరుపేదలకు పౌష్టికాహారం అందించడం కోసం మలబార్ గ్రూప్ చేస్తున్న సేవలు అభినందనీయమని ఐపీఎస్ అధికారి గజరావు భూపాల్ అన్నారు. హైదరాబాద్ మలబార్ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హంగర్ ఫ్రీ వరల్డ్ పోస్టర్ను ఆయన లాంచ్ చేశారు. భారతీయ విద్యారంగంలో ఈ లెర్నింగ్ సెంటర్ల ద్వారా విద్యార్థులకు శిక్షణ అందిస్తున్న వేదాంతు ఆఫ్లైన్ ద్వారా విద్యను అందించేందుకు ముందుకు వచ్చినట్లు సహ వ్యవస్థాపకులు వంశీకృష్ణ తెలిపారు. ఏపీ తెలంగాణలో రాబోయే రెండేళ్లలో 10కి పైగా సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. హాస్పిటాలిటీ హోటల్ మేనేజ్మెంట్ విద్యను అందిస్తున్న చెన్నైస్ అమృత విద్యా సంస్థ ఏవియేషన్ విద్యను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ గ్రీన్ పార్క్ హోటల్లో సింగపూర్, మలేషియాకు చెందిన కళాశాలలతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు సంస్థ చైర్మన్ భూమినాథన్ తెలిపారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే శారీస్ అంటే తనకెంతో ఇష్టమని సినీ నటి రితు చౌదరి అన్నారు. హైదరాబాద్ నావెటల్లో ఏర్పాటు చేసిన సూత్ర ఫ్యాషన్ డిజైనరీ ఎగ్జిబిషన్ మోడల్స్తో కలిసి ఆమె ప్రారంభించారు.